మేము ఒక అంచెలంచెలుగా ఒక ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నటువంటి తపనతోనే నేను ముందుకెళ్తున్నాను. అంటే మీరు ఈ కంపెనీ ఒకటి బిగిన్ చేయాలి కంపల్సరీ మీకంటూ, అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎదగాలి అనేది మీరు మొదటగా అంటే ఉద్యోగంలో అక్కడ హైదరాబాద్లో జాయిన్ అయినప్పటి నుంచే మొదలు పెట్టారు? అవునండి. మనము మిడిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒకటి ఏముంటుంది అంటే, ఏదైనా మనం మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి దాని కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తే మిగతా లో వాళ్ళకి కూడా యూజ్ అయితే అనేటువంటి దాని మీద నాకు ఒక బలమైన కాన్సెప్ట్ అన్నట్టు అది. సో నీకు ఒక విజన్ ఉన్నప్పుడు, అంటే ఒకళ్ళ దగ్గరకు మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు యాక్చువల్గా ఎదుటి వాళ్ళకు, అంటే ఒక లేమ్యాన్ పీపుల్ ఎట్లా ఏ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనే దాని మీద మన ఆధారపడి ఉంటుంది. మీరు తెలంగాణలో స్టార్ట్ చేసినటువంటి ఫార్మాసిటీలో మీ పాత్ర ఏంటి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత సో ఎట్లా ఉండాలి అసలు తెలంగాణ పాలసీ అనేది, ఫార్మాసిటీ పాలసీ అనేది ఎట్లా ఉండాలి? అంటే ఒక ఎంటర్ప్రీనర్స్ వచ్చి కంపెనీ స్టార్ట్ చేస్తే ఆయనకి ఏం కావాలి అనే దాని మీద ఒక పాలసీ రాయాలనేటువంటి కాన్సెప్ట్తో ఇవాళ గొప్పగా అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ ఎంతో గొప్పగా వాటిని సాధిస్తున్నాయి. ఏ రాజకీయ నాయకుడు అయితే మనల్ని నేను పక్కదో పట్టించారో మేము వాళ్ళని టార్గెట్ చేస్తాం. ఓకే. సో మేము ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజు ఒక ఆంధ్ర ప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలను కానీ అక్కడ వ్యక్తులను కానీ ఒక మాట అనలేదు, ఒక ఏది కూడా అనలేదు.